నదిపై గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు, సీఎం రేవంత్ రెడ్డి చేసిన అర్ధరహిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఢిల్లీకి మూటలు పంపడానికి కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ ప్రాజెక్టు ముందు పెట్టుకుందని అన్నారు. ప్రజెంటేషన్ పేరుతో రేవంత్ తన అజ్ఞానాన్ని బయటపెట్టుకొని పరువు తీసుకున్నారని పేర్కొన్నారు. అసలు సర్వే చేయకుండానే చేశానని అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. మూసీ బ్యూటిఫికేషన్ కోసం కాదని లూటిఫికేషన్ అని ఈ ప్రాజెక్టును అడ్డం పెట్టుకొని రూపాయలు 150 కోట్ల స్కామ్కు రేవంత్ రెడ్డి తెరలేపారని అన్నారు. భారతదేశంలో కాంగ్రెస్ పార్టీకి ఏటీఎంగా మారిపోయింది తెలంగాణ. కాంగ్రెస్ పార్టీకి ఏటీఎం లాగా మారిపోయింది. ఎప్పుడు పైసలు కావాలంటే అప్పుడు రాహుల్ గాంధీకి ఏటీఎం లాగా మారిపోయింది తెలంగాణ. దానికోసం ఇవాళ ప్రాజెక్ట్ని 150,000 కోట్లు అంటున్నారు. ముఖ్యమంత్రి గారికి కోపం వస్తుంది. నేను ఎప్పుడన్నా 150,000 కోట్లు, అసలు ఎవడన్నాడు ఏడుకెళ్ళొస్తుంది నెంబర్ అంటుంది. ఏడుకెళ్ళొస్తుంది ఒకసారి ఆ వీడియో ఏంటి? ఎవరన్నారు సుందరీకరణ, ఎవరన్నారు 150,000 కోట్లు అంటే అన్న వాళ్ళు ఎవరు ఒకసారి మీరే వినండి. ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఆఫ్ మూసీ రివర్ ఫ్రంట్ తెలంగాణ ఇస్ గోయింగ్ టు బి డెవలప్డ్ లైక్ లండన్ థేమ్స్ విత్ ఏ ప్రాజెక్ట్ కాస్ట్ ఆఫ్ ₹70,000 crores. మూసీ పరివాహక అభివృద్ధి కోసం 550,000 కోట్ల రూపాయలతో ప్రణాళికలు సిద్ధం చేసి తొందరలోనే పనులు ప్రారంభించబోతున్నామని చెప్పి మీ అందరి సమక్షంలో ఇవాళ మనం ప్రకటించుకుంటున్నాం. దయచేసి మీరు చూడండి, మూడు కూడా ప్రభుత్వంలో ఉన్న ముఖ్యులు మాట్లాడిన మాటలు. ఈ రెండు ఏప్రిల్ మాసంలో, జూన్ మాసంలో మాట్లాడిన మాటలు. ఏప్రిల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 21 ఏప్రిల్ నాడు నాకు తెలిసి ఇది నల్గొండ జిల్లాలో మాట్లాడినాడు. 50,000 కోట్ల రూపాయలతో మూసీని ప్రక్షాళన చేస్తాను అని మాట్లాడింది రేవంత్ రెడ్డి. తర్వాత ఆయన పర్యాటక శాఖ మంత్రి, ఆయనేం ఆషామాషి వ్యక్తి కాదు, పర్యాటక శాఖ కూడా ఇందులో పాత్ర ఉంటుంది. జూపల్లి కృష్ణారావు జూన్14 నాడు జూపల్లి కృష్ణారావు గారు ఏదో పర్యాటక కాన్ఫరెన్స్లో హైదరాబాద్లో 70,000 కోట్లతో మూసీ సుందరీకరణ అని చెప్పింది జూపల్లి కృష్ణారావు. ఆ తర్వాత జూలైలో, మరి ఇక్కడ ఈ 3 నెలల్లో ఏం మారిందో నాకు తెలియదు, కానీ ముఖ్యమంత్రి గారు అక్కడ జూలై 20 నాడు గోపనపల్లి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం సందర్భంగా 150,000 కోట్లతో, అదే వీడియోలో ఇంకో మాట అన్నారు ముఖ్యమంత్రి గారు, నిన్న బాగా ఆవేశపడ్డాడు సుందరీకరణ అన్న మాట ఎవడన్నాడు, అదే వీడియోలో ముఖ్యమంత్రి అన్నాడు. మీరు చూడండి, సుందరీకరణ చేస్తాను అని చెప్పిన గొప్పవాడు రేవంత్ రెడ్డి తప్ప ఆ మాట మేమనలేదు, ఆయనన్న మాట. ఇవాళ నేను అడిగేదల్లా ఒకటి.